ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే ఈరోజు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఒక్కసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు దిగారు. ప్రభుత్వ దిష్టిభవం కూడా దగ్ధం చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు 1000 ఇళ్లను మంజూరు చేసి అక్కడ నిర్మించి అందంగా నిర్మించి లబ్ధిదారులకు కూడా అప్పటికే పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇళ్ల వారిగా లాటరీ వేసి వారికి ఇళ్లను కేటాయించకపోవడం, వారికి ఇళ్ల తాళాలు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా లబ్ధిదారులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. ఇప్పటికే తమ అర్హులుగా గుర్తించారని, మా అందరికి కూడా ఆ ఇంటి తాళాలు ఇస్తే మేము గృహప్రవేశాలు చేసుకొని అక్కడ ఉంటామని కూడా వాళ్ళు ఆందోళన చేస్తూ వ్యక్తం చేశారు, నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే అవన్నీ కూడా శిథిలావస్థ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నిమ్మకం నీరేట్లు వ్యవహరిస్తుండటంతో అర్హులైనటువంటి మేమంతా కూడా కిరాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తమకు మంచినటువంటి ఇళ్లను వాళ్ళకి తాళాలు ఇస్తే వాటిని గృహప్రవేశాలు చేసుకొని మేమందరం కూడా పిల్లా పాపలతో కుటుంబ సభ్యులతో అక్కడ జీవిస్తామని కూడా వారు ఒక్కసారిగా నిరసన కార్యక్రమాలు దిగారు. కలెక్టర్కు వినతిపత్రం కూడా అందించారు. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట పక్కనటువంటి కొడుకుడ గ్రామంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని 3 దశాబ్దాలుగా నివసినటువంటి పేదలందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం దిగారు. తమందరం కూడా 3 దశాబ్దాలుగా 30 ఏళ్లుగా అక్కడే గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నాం. తమందరికీ అర్హత పత్రాలు ఇస్తే, ఇంటి పత్రాలకు సంబంధించినటువంటి ఇస్తే మేము ఇళ్ల నిర్మాణం చేసుకుంటామని కూడా వాళ్ళ కలెక్టర్కి ఇంత పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించి అనువైనటువంటి వచ్చిన తర్వాత మీ అందరికి కూడా శుభవార్త చెప్తానని కూడా కలెక్టర్ వాళ్ళకి చెప్పడంతో ధర్నా విరమించి వాళ్ళందరూ కూడా వెనుదిరగడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వహించారు. ఒలిగొండ నుంచి తొర్రూరు వరకు నేషనల్ హైవే నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే తిరుమలగిరిలో ఒక హై ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకుంది ప్రభుత్వం. ఇక్కడ ఫ్లైఓవర్ వద్దు, అండర్ పాస్లు వద్దు, ఉన్న పరంగా యథావిధిగా ఉన్నటువంటి రోడ్డుని విస్తరించాలని అక్కడ స్థానికులు, వ్యాపారులందరూ కూడా ఒక్కసారిగా బంద్ కార్యక్రమాన్ని పిలిపించి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తే తిరుమలగిరి పట్టణం 2గా చీలిపోతుంది, రూపురేఖలంతా కూడా మారిపోతుంది, తిరుమలగిరి పట్టణం ఎక్కడికక్కడ కూడా అస్తవ్యస్తంగా మారిపోతుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి అండర్ పాస్ వద్దు, ఫ్లైఓవర్ వద్దు, ఉన్న రోడ్డును ఉన్న విధంగా విస్తరింపజేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి MROకు మున్సిపల్ అధికారులు కూడా వినతిపత్రం అందించడం జరిగింది.